హలో అండ్ వెల్కమ్ టు తెలుగు స్టార్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పలు యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలలో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు హీరో అర్జున్ సార్జా. ఆయన గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు అర్జున్ సార్జా స్వతహాగా కన్నడ సినీ పరిశ్రమకు చెందినవాడే అయినప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాక నటుడు అర్జున్ యాక్షన్ చిత్రాల్లో మాత్రమే కాకుండా తెలుగులో హీరోగా నటించిన పుట్టింటికి రా చెల్లి చిత్రంతో సెంటిమెంటల్ సన్నివేశాలు కూడా బాగా పండించగలడని నిరూపించుకున్నారు. అలాగే నటుడు అర్జున్ ఈ మధ్య కాలంలో పలు నెగిటివ్ ఓరియంటెడ్ మరియు విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటున్నాడు. దీంతో ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఆ మధ్య కన్నడ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ శృతి హరిహరన్ హీరో అర్జున్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా అర్జున్తో కలిసి ఓ చిత్రంలో పనిచేస్తున్నప్పుడు అతను తనని లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది. దీంతో ఈ విషయం అప్పట్లో కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపింది. దాంతో హీరో అర్జున్ ఈ విషయంపై స్పందిస్తూ తాను ఎప్పుడూ కూడా మహిళలను చాలా గౌరవిస్తానని, అంతేకాకుండా ఎవరిని కూడా లైంగిక వేధింపులకు గురి చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను దర్శకత్వం వహించే సమయంలో చిత్ర సన్నివేశాలు వివరిస్తున్నప్పుడు పొరపాటున ఏదైనా ఒక మాట అని ఉండొచ్చని, అంతే తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. అలాగే తనపై లేనిపోనివి కల్పించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నటి శృతి హరన్పై దాదాపుగా 5 కోట్ల రూపాయలకు పైగా పరువు నష్టం దావా వేశారు. దీంతో కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగినప్పటికీ నటి శృతి హరిహరన్కి సినిమా అవకాశాలు మాత్రం పెద్దగా వరించలేదు. దాంతో ఆ మధ్య శృతి హరిహరన్ ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడుతూ తాను ఓ హీరో అర్జున్పై క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత తనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పింది. అంతేకాకుండా దర్శక నిర్మాతలు కూడా తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం శృతి హరిహరన్కి సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో వెబ్ సిరీస్లో నటించేందుకు దృష్టి సారించింది. కాగా ఆ మధ్య వాదం అనే కన్నడ వెబ్ సిరీస్లో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అయిన ఎంఎక్స్ ప్లేయర్లో ప్రసారమవుతోంది. దీంతో ఈ అమ్మడికి ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్ల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ ఆఫర్లే తలుపు తడుతున్నట్లు సమాచారం. దీంతో శృతి హరిహరన్ కూడా తన సినీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెబ్ సిరీస్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఇక అర్జున్ విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో విలన్గా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.